వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నావు? ఆనియన్స్ వర్క్ చేస్తున్నావు. చికెన్ తెచ్చినా? చికెన్ తగ్గ చికెన్ చేస్తుంటావు. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. తెలంగాణ స్పెషల్ చికెనా? చికెన్ చేస్తున్నా. చికెన్ చికెన్ లేక పలావ్ బిర్యానీ. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము ఇప్పుడు బాగున్నామండి. మీరు ఇప్పుడు బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. నేను ఇక్కడ ఈరోజు వచ్చేసి మా ఇంట్లో ఇంకా ఈరోజు తెలంగాణ స్పెషల్ బగారా రైస్ అండ్ చికెన్ షేర్వా అయితే చేస్తున్నానండి. నచ్చిన వాళ్ళు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే ఇంకా బగారా రైస్ లోకి అలాగే షేర్వాలోకి ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నా. బగారా రైస్ చికెన్ షేర్వా. చపాతి మానేసి ఈరోజు అయితే బగారా రైస్ చేస్తున్నారు. అంతేగా అంతేగా పిల్లలు అడుగుతారా మా మాకు చేస్తామా? ఏది వద్దులే. మనం ముందుగా చికెన్ లోకి అయితే ఆనియన్స్ ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకొని పేస్ట్ లాగా అయితే వేసుకోవాలండి. ఇలా పెద్దగానే కట్ చేసుకున్నా. నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. ఇక్కడైతే పొడవుగా కట్ చేసుకుంటాను. బగారా రైస్లకి బాగుంటుంది. మనము అదేమి షేర్వాకి ఈ ఆనియన్స్ లోకి కొబ్బరి పొడి లేదా అంటే కొబ్బరి ముక్కలైనా వేసి మిక్సీకి అయితే పేస్ట్ చేసుకోవచ్చు. ఇంకా కొబ్బరి పొడి అయిపోయింది అనేసి మన ఇంట్లో కొబ్బరి ముక్కలు అయితే కట్ చేసేస్తున్నా చిన్నగా. అలాగే ఒక టమాటా పండు అయితే వేసుకోవాలండి. స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలండి. షేర్వాకి ఇప్పుడు చికెన్ షేర్వాకు ముందుగా ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి. కొద్దిగా ఒక పావు టీ స్పూన్ంత పసుపు అలాగే చికెన్కి సరిపడినంత సాల్ట్ అయితే వేస్తున్నాను ఇందులోకి. అలాగే కారం ఒక 2 స్పూన్లు అయితే కారం వేసుకుంటున్నా. అందులోకి ఇక్కడ నేను ఫ్రెష్గా మిక్సీకి వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొద్దిగా వేస్తున్నానండి. వేసి ఇవన్నీ బాగా కలిపి ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టుకుందాం. ఈ ఉప్పు కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని చికెన్కి బాగా కలిపేట్లు బాగా మసాలాలు పట్టేటట్లు బాగా కలుపుకోవాలండి. ఇప్పుడైతే మనము చికెన్ షేర్వాకి పేస్ట్ అయితే రెడీ చేసుకుంటున్నాను. ముందుగా ఆనియన్స్ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నా. అలాగే టమాటో మనం ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి పౌడర్ వేసుకోవచ్చు. ఎండు కొబ్బరి పౌడర్ ఉంటే ఎండు కొబ్బరి పౌడర్ వేసుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర లేదు కాబట్టి ఎండు కొబ్బరి ముక్కలు అయితే వేసుకున్నాను చిన్నగా కట్ చేసి. ఇప్పుడైతే పేస్ట్ అయితే పట్టేస్తున్నా.
గిన్నెలు కళాయిలు నాన్ స్టిక్ అన్ని చేస్తూనే ఉంటాం కదా. ఇంకా మట్టి కుండలు అయితే ఈరోజు చికెన్ షేర్వా చేసుకున్నా. మట్టి కుండలు ఎంతైనా టేస్ట్ బాగుంటది కదా. ఇక్కడైతే ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. షేర్వాకి సరిపడినంత ఆయిల్ అయితే వేస్తున్నా. ఆయిల్ అయితే కొద్దిగా హీట్ అయిందండి. ముందుగా కొద్దిగా షాజీర్ అయితే వేసుకుంటున్నాను. అలాగే 2 ఇంచుల చెక్క, అలాగే 2 బిర్యానీ ఆకు, అలాగే 1-4 లవంగాలు, 1-3 ఇలాచీ అయితే వేసుకుంటున్నానండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అయితే మనం ఆనియన్స్ అయితే వేసుకుందామండి. ఆనియన్స్, పచ్చిమిర్చి ముక్కలు. ఇవి బాగా ఆనియన్స్ బాగా గోల్డెన్ కలర్ వచ్చేసి ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు అందులోకి 5-6 మిరియాలు అయితే వేసుకోవాలండి. ఇప్పుడైతే మనకు ఆనియన్స్ కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చినాయి కదండి. ఇప్పుడు మిక్సీకి వేసుకున్న పేస్ట్ అయితే వేసుకోవాలి. టమోటా, ఆనియన్, కొబ్బరి పేస్ట్, ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ½ టీ స్పూన్ అంట. ఇది బాగా మనకి బాగా ఉడికి ఆయిల్ అయితే బాగా తేలాలండి. ఈ పేస్ట్ అంతా బాగా ఉడికిపోవాలి మనకి. ఇప్పుడైతే ఇది బాగా ఉడికి ఆయిల్ అయితే తేలింది కదండి. ఇలాంటి ఒకసారి కలుపుకొని ఇందులోకి ఇంకా కారం, ఉప్పు అవన్నీ అయితే వేసుకుంటున్నా. మనం చికెన్లోకి వేసుకున్నాం కదండి, కారం చూసి వేసుకోవాలి. పిల్లలు తినారనేసి ఇంకా స్పైసీ తక్కువగానే చేస్తున్నా. కారం, అలాగే కొద్దిగా పసుపు, కారం, పసుపు, అలాగే ధనియా పౌడర్, అలాగే కొద్దిగా 1½ టీ స్పూన్ అంత జీలకర్ర పొడి, 4 ఇందులోకి కొంచెం గరం మసాలా అయితే వేసుకోవాలండి. 1½ టీ స్పూన్ అంత గరం మసాలా. అందులోకి చికెన్ మసాలా కూడా వేసుకోవాలి. ఇది 1½ టీ స్పూన్ అంత చికెన్ మసాలా. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలండి. కారం, ఉప్పు, చికెన్ మసాలా, ధనియా పౌడర్, గరం మసాలా అన్ని ఇందులో ఆయిల్లో ఉడికినాక మనం మ్యారినేట్ చేసి అదే చికెన్ కలిపి పెట్టుకున్నాం కదా, చికెన్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడైతే చికెన్లోకి ఉప్పు, కారం అవన్నీ వేసుకున్నాం కదండి, ఈ చికెన్ అయితే వేసుకున్నాము. చికెన్లోకి ఈ మసాలాలన్నీ బాగా పట్టేటట్లు బాగా కలుపుకోవాలండి. మనం 1-3 నిమిషాలు బాగా కలుపుకోవాలి హై ఫ్లేమ్లోనే. మనం షేర్వా కదండి చేసేది, కొద్దిగా వాటర్లే ఉండాలి. చికెన్ వాటర్ ఎక్కువ వేసుకోవాలి. మూడు గ్లాసులు పడుతుంది ఎక్కువ. ఇక్కడైతే నేను ఈ గ్లాస్ అయితే ఇది 1/4 గ్లాస్ పైన పడుతుందండి, దీంతో 3 గ్లాసులు అయితే వేసుకున్నా. ఇక్కడైతే ఉప్పు కారం చెక్ చేసుకుందామండి. ఈ స్టేజ్ లోనైతే ఉప్పు కారం తక్కువ అయితే వేసుకున్నా. మనకు చికెన్ తో పాటు ఈ కారం ఉప్పు అయితే ఉడుకుతుంది కదా.
ఉప్పు తక్కువైంది కొద్దిగా వేసుకో. ఇందులోకి కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా కొత్తిమీర, అలాగే పుదీనా. పుదీనా కంపల్సరీ ఉండాలండి, ఇది లేకుంటే ఫ్లేవర్ అనేది రాదు మనకు ఈ చికెన్ చేరువకు. కంపల్సరీ కొత్తిమీర అలాగే పుదీనా కరివేపాకు ఉండాలి. ఇది బాగా మరిగినాక స్టిమ్లో పెట్టేసుకొని చికెన్ ఉడికించుకోవాలండి, మరగనిద్దాం. ఇప్పుడైతే చూడండి మనకి పొంగి అయితే వచ్చింది కదా, ఇది మనం వేసుకున్న రసం, చికెన్ వేసుకున్న వాటర్, వేసుకున్న వాటర్ హాఫ్ మరిగే వరకు, హాఫ్ అయ్యే వరకు ఉంచుకోవాలి ఈ చికెన్. నేనైతే ఇక్కడ చికెన్ అయితే షిఫ్ట్ చేస్తున్నాను ఈ పొయ్యి మీద అయితే, ఇంకా ఎందుకంటే మళ్ళీ బగారా రైస్ చేసుకోవాలనేసి ఇంకా ఇవతల పక్క అయితే పెట్టేసుకుంటున్నా. షేర్వా వచ్చేసి మనకు బాగా వాటర్ లాగా ఉండాలండి. ఇక్కడైతే నేను బగారా రైస్కి ఒక పాత్ర అయితే పెట్టేసుకొని అందులోకి ఆయిల్ అయితే వేసుకున్నానండి. ముందుగా షాజీరా అయితే వేసుకుంటున్నా, అలాగే ఓల్ గరం మసాలా అయితే వేసుకుంటున్నా. బిర్యానీకి లవంగాలు, చెక్క, యాలకులు, ఆనియన్ మిరియాలు కూడా, బిర్యానీ ఆకు మిరియాలు కూడా వేసుకోవాలి. ఈ ఆనియన్స్ బ్రౌన్ అయ్యే వరకు ఆనియన్స్ అయితే కొద్దిగా ఒక 50% మగ్గితే చాలండి మనకు. ఇప్పుడు ఇందులోకి ఇలాగ పొడవుగా చీల్చుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, అలాగే పుదీనా. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి. ఫ్రెష్గా మిక్సీకి అయితే పట్టుకున్నాను ఒక స్పూన్. ఇప్పుడు ఒక టీ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదండి, ఇది పచ్చి వాసన పోయే వరకు వేగించుకోవాలి. మనం ఫ్రెష్ చేస్తే బాగా స్మెల్ కానీ బాగుంటుందండి. ఆ కర్రీ కానీ ఏదైనా రైస్ ఐటమ్ కానీ చేస్తే అప్పుడప్పుడు దంచుకొని వేసుకుంటే. ఎంత తీసుకున్నాను రైస్? రెండున్నర గ్లాస్ అయితే తీసుకున్నాను. ఇక్కడైతే అల్లం వెల్లుల్లి కొద్దిగా పచ్చి వాసన పోయిన తర్వాత అయితే 1-2 గ్లాసులు అయితే వేసుకుంటున్నానండి నేను ఇక్కడ వాటర్. బాస్మతి రైస్ అయితే 1-1.5 గ్లాసులు అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను మొత్తం వాటర్ అయితే వేసుకున్నా. ఇంకా రైస్కి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇదైతే ఇంకా ఎసరు వచ్చినాక వాటర్ బియ్యం అయితే వేసుకున్నామండి, మూత పెట్టేసుకుంటున్నా. ముందే కూడా వేసుకుంటారేమో కదా ఎసరు ఎక్కున్నట్లు బియ్యం వేసుకుంటాం. అదే బాస్మతి రైస్ అయితే కుక్కర్లో చేస్తారు కదా, కుక్కర్లో అయితే ఇంకా తర్వాత మగ్గుతుంది కదా, ఆ తర్వాతలోనే రైస్ అయితే వేసుకుంటారు వాటర్ పంపేసి. ఆ రైస్ అంతా కొంచెం ఫ్రై చేసుకున్నాక వాటర్ వేసుకుంటారు. కుక్కర్లో అయితే ఎలా మనం డబ్బాలో చేసుకుంటున్నాం కాబట్టి ఈరోజు మొత్తానికి నాన్ స్టిక్ కాకుండా అన్ని కుండ తప్పాల్లో చేస్తాం. తప్పాల్లో బగారా రైస్, అదే కుండలో చికెన్ చేరువా. ఇంకా ఇక్కడైతే మనకు వాటర్ అయితే మరిగిపోయి కదండి, ఇందులోకి బియ్యం అయితే వేసుకుంటున్నాను. వాటర్ని ఉంపేసుకొని రైస్ అయితే వేసుకున్నాను. టైం అవుతుందని ఫాస్ట్ ఫాస్ట్గా టెన్షన్ చెప్తున్నావు. టెన్షన్ అయిపోయింది ఇంకా. టెన్షన్ ఏం లేదు, నిదానం చెప్పు. ఏం లేదు, లేట్ అయింది. లేదులే, ఈరోజు లేట్ అయింది కదా. అదే ఇప్పుడు నిదానం చెప్పు, నిదానం చెప్పు. ఏదైనా నిదానం చెప్పాలా, అర్థం కావాలి కదా. సబ్స్క్రైబ్ మళ్ళీ ఎవరికైనా కానీ చూసేవాళ్ళకి. ఇప్పుడు
ఇప్పుడైతే నీళ్ళు ఒంపేసుకున్నాను కదండి, ఆ రైస్ అయితే వేసుకున్నాను కదా, ఇది వాటర్ బాయిల్ అయిన తర్వాత అయితే స్లిమ్లో పెట్టేసుకొని మనకు రైస్ ఎలా ఉడికించుకుంటామో అలా ఉడికే వరకు అయితే స్లిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇది ఎసరు రావాలి, ఈ వాటర్ ఇప్పుడు బియ్యం పెట్టాం కదా, ఎసరు వచ్చినాకైతే స్లిమ్లో పెట్టేసుకున్నాము. ఇప్పుడైతే మనకి ఇలా ఉడుతుంది కదా, ఇప్పుడు స్లిమ్లో పెట్టేసుకొని మనం రైస్ సరే సరే ఎలా ఉడికించుకుంటామో అలా ఉడికించుకోవాలి. రైస్ అయ్యే వరకు, రైస్ రెడీ అయ్యే వరకు, రైస్ రెడీ అయ్యే వరకు ఒంపేది లేదు, ఇంకా ఒంపేది ఏం లేదు. ఇప్పుడు మూత పెట్టేసుకొని స్లిమ్లో పెట్టేసుకొని ఉడికించుకుంటాం. ఇక్కడైతే చూడండి అన్నం రెడీ అయిపోయింది మనకు. ఇప్పుడు కొంచెం బంద్ చేసినాక చల్లారితే బాగా పొడి పొడిగా వస్తుంది. మనకి ఇక్కడే చెరువు కూడా రెడీ అయిపోయిందండి. చూడండి ఆయిల్ అనేది పైన తేలింది కదా. ఇంకా లాస్ట్గా కొత్తిమీర వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటామండి. మనకు చికెన్ చెరువ రెడీ అయిపోయింది. ఎంతో టేస్ట్గా ఉండే తెలంగాణ బగార రైస్ విత్ చికెన్ చెరువ ఆఫ్ చేస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, చికెన్ షేర్వా సూపర్ ఉంది. కలరు కలర్ కాదు, టేస్ట్ కూడా అట్లనే ఉంటుంది. చికెన్ షేర్వా తిని చెప్పాలి, అది టేస్ట్. ఇంట్లోనే చేసుకోవచ్చు బాగా. కుండలో మట్టి కుండలో చేసింది, టేస్ట్ టేస్టీ చికెన్ షేర్వా అలాగే బగారా రైస్. ఇంకా ఇప్పుడైతే అందరికి వడ్డిస్తున్నానండి. చూడండి ఒక 10 నిమిషాల తర్వాత అయితే మనకి బాగా పొడి పొడిగా అయితే వచ్చింది రైస్. అది వేడి మీద ఉంటుంది కాబట్టి ఇంకా కొంచెం మెత్తగానే కనిపిస్తుంది. ఒక 10 నిమిషాల తర్వాత అయితే బాగా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడైతే టేస్ట్ చేస్తానండి ఎలా ఉందో. బాగా కొంచెం షేర్వాని ఎక్కువగానే కలుపుకోవాలండి. షేర్వా అంటేనే నీళ్ళు నీళ్ళు ఉంటుందండి, అదేమీ వాటర్ మనం చిక్కగా ఉండదు, చిక్కగా ఉండదు, పలచగానే ఉంటుంది. కలుపుకోవడం కూడా బాగా కలుపుకోవాలి. ఎవరిష్టం అది, ఎవరు కొద్ది తింటారు, ఎవరు ఎక్కువ తింటారు, కాదు ఎవరు ఎక్కువ తింటారు, ఎవరు తక్కువ తింటారు, ఎవరు టేస్ట్ ఎవరు టేస్ట్ బట్టి వాళ్ళు కలుపుకొని తింటుంటారు. చికెన్ అయితే వారానికి ఒకటి ఒక రకంగా చూపిస్తున్నాను, టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి. ఎప్పుడు ఒకే రకంలో ఏం చేస్తావు, వెరైటీగా ఉండాలని. నేను తినలేనప్పుడే వెరైటీస్ చేపిస్తున్నాను అయితే. నేను తినడం లేదు కదా, అయినా నీతోనే వెరైటీస్ చేపిస్తున్నా. చికెన్ కూడా బాగుంటుంది మెత్తగా.
షేర్వా బగారా రైస్ సూపర్ అంటే సూపర్ వచ్చింది. ఇంకా టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మీరు కూడా తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. ఇదండి ఇవాళ బ్లాగ్. లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.